బడ్జెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదని రైల్వే కార్మిక సంఘాలు అంటున్నాయి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఎన్నో వసతులు అవసరమని తెలిసినా కేంద్రం పట్టించుకోలేదని రైల్వే నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు విశాఖ రైల్వే జోన్ విషయంలో మొండి చెయ్యి ఎదురైందని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జైట్లీ బడ్జెట్ చెత్తగా ఉందంటున్న రైల్వే నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ దేశం మొత్తం ఎంతో ఆతృతగా చూస్తున్నటువంటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఆ బడ్జెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు కేవలం ఎవరైతే మంత్రులు అట్లాగే అదే ఎవరైతే రాష్ట్రపతి అట్లాగే ఉపరాష్ట్రపతి జీతాలు అట్లాగే ఎంపీల జీతాలు పెంచుకోవడానికే ఇది వాళ్ళకి అనుకూలంగా ఉంది తప్ప అసలు ఏమాత్రం రైల్వే బడ్జెట్ కానీ లేకపోతే దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి ఎలాంటి ఆశాజనకం లేదని చెప్తున్నారు ప్రస్తుతానికి మనం రైల్వేకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళు తెలుసుకుందాం సార్ చెప్పండి రైల్వే బడ్జెట్కు సంబంధించి కానీ లేకపోతే రైల్వే కార్మికులకు సంబంధించి కానీ అసలు ఈ బడ్జెట్ ఎలా ఉంది అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ బడ్జెట్ మీద ఈ బడ్జెట్ మేము చూసిన అన్ని బడ్జెట్ల కంటే చాలా చెత్త బడ్జెట్ కింద ఉంది ఇది బడ్జెట్ కింద కాకుండా రైల్వేలు పార్లమెంట్లో మామూలు చర్చలాగా జరిగింది తప్ప ఇటు కార్మికులకు కానీ ఇటు ప్రజలకు కానీ ఏం పెద్ద రాయితీలు ఇచ్చిన బడ్జెట్ లాగా కనపడలేదు ముఖ్యంగా రైల్వే కార్మికులు కానీ కేంద్ర ప్రభుత్వ కార్మికులకు కానీ చూసుకున్నట్టయితే ఎంతో ఆశ పెట్టుకున్న ఈ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ పెంచడం అనేది చెరకపోవటం చాలా నిరాశపరిచింది ఎందుకంటే ప్రస్తుతానికి సెవెంత్ పే కమిషన్ వచ్చిన తర్వాత జీతాలు పెరిగిన తర్వాత దానికి అనుగుణంగా కూడా ట్యాక్స్ ల్యాబ్స్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఆ నిర్ణయం తీసుకోబోటం చాలా చాలా బాధాకరమైన విషయం ఒక పక్క ఎంపీలకి అలాగే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్లకి జీతాలు పెంచుకున్నారు అలా కాకుండా ఎంపీలకు కూడా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి వాళ్ళు జీతాలు పెంచుకోవడానికి కూడా ఒక నిర్దిష్టమైన కమిటీ వేసుకోవడం జరిగింది కానీ పదేళ్ళకు ఒకసారి కూడా పే కమిషన్ వేసి పెంచడానికి నిర్ణయం తీసుకునే ఈ రైల్వే కార్మికులకు మాత్రం ఏమి న్యాయం జరగలేదు ఈ రోజున మరి చూసుకున్నట్టయితే న్యూ పెన్షన్ స్కీమ్ని రద్దు చేయాలని చెప్పి రైల్వే కార్మికులే కాకుండా కేంద్ర ప్రభుత్వ కార్మికులందరూ కూడా ఎంతో కాలం నుంచి ఆందోళన చేస్తున్నారు దాని మీద కూడా ఏమి నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతానికి ఐదు సంవత్సరాలు పనిచేస్తున్నారు వస్తున్నా ఈ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఫుల్గా పెన్షన్ వస్తుంది కానీ నలభై ఏళ్ళు కష్టపడే కార్మికులకు మాత్రము పెన్షన్ రాకపోవడం చాలా శోచనీయం అదే కాకుండా రైల్వే కార్మికుల కింద మేము ఆసనలు పెట్టుకున్న న్యూ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ రాకపోవడం కూడా చాలా నిరాశపరిచింది ఎప్పటి నుంచో ఆశ ఆశ జోన్ వస్తుంది వస్తుందని కానీ ఆ జోన్ రాకపోవడం వల్ల కూడా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు కూడా చాలా నష్టం జరిగింది ఎందుకంటే జోన్ వస్తు రావడం వల్ల మనం ఇంటర్నల్గా విత్ ఇన్ జోన్ ట్రైన్స్ కొత్త ట్రైన్స్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉండేది కానీ ఈ రోజున జోన్ రాకపోవడం వల్ల విశాఖపట్నం వేరే జోన్లో ఉండటం వల్ల ఈ రోజున విశాఖపట్నానికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ చేయడం కూడా కుదరట్లేదు అదే జోన్ కానీ వచ్చి ఉంటే చాలా బాగుండేది ఆ జోన్ రాకపోవడం కూడా మాకు నిరాశే కలిసింది అది కాకుండా విజయవాడ ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టేషన్గా తయారు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద కూడా ఏమీ స్పెషల్గా ఏం మెన్షన్ లేకపోవడం కూడా ఒక నిరాశ కలిగింది పాటు మరొక నాయకుడు ఉన్నారు సార్ చెప్పండి ఈ ఈ బడ్జెట్కి సంబంధించి రైల్వేకి సంబంధించి అట్లాగే రైల్వే కార్మికులకు సంబంధించి కానీ అసలు ఎలాంటి సంతృప్తికరమైనటువంటి వ్యాఖ్యలు అట్లాగే అసలు కనీసం కొత్తగా రాజధాని వచ్చింది దీనికి కావాల్సినటువంటి సదుపాయాలు దృష్టిలో పెట్టుకుని కూడా అసలు ఏ మాత్రం ఏమాత్రం కూడా కేంద్ర మంత్రి అసలు జాలు చూపిన వైఖరి దీన్ని ఏమంటారు అసలు మరి ఈరోజు బడ్జెట్ చూసిన తర్వాత మా మా నాయకులందరం కూర్చొని చూసిన తర్వాత ఇది చాలా చాలా నిరాశజనకంగా అనిపించింది తర్వాత రైల్వే కార్మికులకు కూడా ఎవరికి కూడా ఉపయోగకరంగా లేని బడ్జెట్ ఇది మా సౌత్ సెంటర్ రైల్వే మజ్జూరి తరఫున ఈ యొక్క బడ్జెట్ యొక్క నిరాశనక బడ్జెట్ గురించి త్వరలో మేము తీవ్ర ఆందోళన చేపడతామని ఇందు మూలంగా చెప్తా తెలియజేస్తున్నాం ఇది మొత్తం రైల్వే కార్మికుల తరపున కానీ లేకపోతే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఒక ఒక పక్క విశాఖ రైల్వే జోన్ రాకపోవడం అట్లాగే అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొత్తగా ఏర్పడిన రాజధాని అని కూడా లేకుండా ఏమాత్రం ఒక ప్రకటన కూడా చేయకపోవడం ఇదంతా కూడా బాధాకరంగా అనిపిస్తుంది కేవలం సామాన్య ప్రజలకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ అనేటువంటి ఒక మాట తప్ప మిగతా ఏది కూడా ఆశాజనకంగా లేదు అని చెప్పేసి రైల్వేకి సంబంధించినటువంటి నాయకులు చెబుతున్నారు మొత్తం మీద రానున్న రోజుల్లో ఈ యొక్క యూనియన్ నాయకులు ఎవరున్నారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు కెమెరా పర్సన్ చంద్రశేఖర్ ఏపీ ట్వంటీ